ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద మూకుమ్మడి దాడి అయితే జరుగుతోంది. మొత్తం అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది అంటూ యూపీ పాలిటిక్స్ని గుర్తించుకుంటున్నారు. ఒకప్పుడు కాదు మొన్నే యోగి ఆదిత్యనాథ్ మీద కూడా అంతకుముందు అదే స్థాయిలో అందరూ ప్రత్యర్థులందరూ ఏకమై ఆయన్ని గద్దె దించాలి అని అనుకుంటే ప్రజలు మాత్రం ఆయనకే సపోర్ట్గా నిలిచారు. అక్కడ అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా ఈయన ఫాలో అవుతారా అనేది ఒక ప్రశ్న. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే మనం చూసుకుంటే అప్పుడు యోగి గారి టైంలో అప్పుడు కూడా ఇదే విపరీతమైన ప్రాపగాండా ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో అలాగే. కాకపోతే ఫైనల్గా యోగి కావాలా ఎవరు కావాలంటే ప్రజలందరూ యోగి వైపే నిలబడ్డారు. అంటే అక్కడ ఆయన చూపించుకున్న స్ట్రాటజీ చేసింది అనుకూల ఓటు బయటికి వెళ్ళిపోకుండా చూసుకుని ఎత్తివేశారు. వ్యతిరేక ఓటు వాళ్ళందరూ చీలకుండా చూసుకున్నా సరే తన అనుకూల ఓటు తనకు నిలబెట్టుకుంటే చాలు అధికారంలోకి వస్తారని ఫైనల్గా అదే వర్కౌట్ అయింది అంటారు. ఇక్కడ కూడా అటువంటి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ఇక్కడ ఏమైనా చేంజ్ ఉంటుందా? చెప్పలేము. ఇప్పుడు కర్ణాటకలో లెక్కన అయితే కనుక దెబ్బతినలేదు, వీళ్ళు సింగిల్ గానే ఉండి అదే జేడీఎస్ని గలుపుకెళ్ళి గెలిచుండేవాళ్ళు కదా. ఒక్కొక్క చోట ఒక్కొక్క లెక్క ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ఎస్టాబ్లిష్డ్ అయిపోయాడు. ఎలాగా అక్కడ లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే సుదీర్ఘకాలం పాటు 30-40 ఏళ్ళ నుంచి మాయావతి కానీ అఖిలేష్ కానీ ఎవరున్నా సరే రౌడీ షీటర్లను పెంచి పోషించి ప్రోత్సహించారు. వాళ్ళ వల్ల చాలా నష్టపోయినటువంటి సామాన్యులకి యోగి ఆదిత్యనాథ్ ఒక దేవుడిలా కనిపించాడు. ఎందుకని కాళ్ళు ఎరగొట్టాడు, కాల్చి పడేశాడు, అంగవికలం చేశాడు, వాళ్ళ ఆస్తులు లాక్కున్నాడు, తీసుకొచ్చి పబ్లిక్కి దాన్ని బిల్డింగ్లు కట్టించి ఫ్రీగా ఇచ్చాడు. ఇవన్నీ చేశాడు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ అనేటువంటి వ్యక్తిని బుల్డోజర్ బాబా కింద గట్టిగా నమ్మారు. మళ్ళీ అఖిలేష్ లాంటి వాడు వచ్చాడంటే ఎందుకంటే వాడే ఇంతవరకు నాశనం చేశాడు కాబట్టి అఖిలేష్ లాంటి వాడు వస్తే సర్వనాశనం చేసేస్తాడు. మళ్ళీ వాడు అక్కడ ఇంకో పక్కన మైనార్టీ బుజ్జగింపు రాజకీయం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసింది, దాంతో పాటుగా బీఎస్పీ విడిగా పోటీ చేసింది. అక్కడ నలుగురు విడివిడిగా పోటీ చేసిన కారణంగా అక్కడ విజయం సాధ్యమైంది. ఉమ్మడిగా పోటీ చేయలే కానీ తెర వెనకాల మద్దతు ఇచ్చారు. అయినా ప్రియాంక వాద్ర స్వయంగా తిరిగింది అక్కడ. తనకి ఈ మంది 100 సీట్లు వస్తాయి అని చెప్పింది ప్రియాంక. మరి అయినా కూడా కాలేదు. డివిజన్ ఆఫ్ ఓట్స్ అయింది అక్కడ, అది ఉపయోగపడింది ఓ రకంగా. మొన్న 2019లో ఎట్లాంటి పరిస్థితితో మొన్న అక్కడ యోగికి అట్లాంటిది అయింది, దాని వల్ల సాధ్యమైంది. ఇక్కడ అట్లాగా ఉమ్మడిగా ఉన్నారు వీళ్ళు, ప్రస్తుతం అయితే విడివిడిగా ఉన్నారు. ఉమ్మడిగా అయితే కనుక డేంజర్ ఉంటుంది, ఉమ్మడిగా అయితే డేంజర్ ఉంటుంది. అయితే అది ప్రతి చోట జరగదు. ఉమ్మడిగా 2009వ సంవత్సరంలో ఉమ్మడిగానే పోటీ చేశారు తెలుగుదేశం కమ్యూనిస్టులు. కానీ ఏమైంది? రాజశేఖర రెడ్డి గెలిచాడుగా. మొన్న కేసీఆర్కి వ్యతిరేకంగా 2018 ఉమ్మడిగానే పోటీ చేశారు కదా. కాంగ్రెస్ కూడా కలిసింది కదా తెలుగుదేశం, కానీ కేసీఆర్ గెలిచాడు కదా. అది సహజంగా కాన్సెప్ట్ ఏంటంటే మీ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత డీప్ ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని ఎంత విమర్శించినా సరే SC ST కమ్యూనిటీ నుండి జగన్మోహన్ రెడ్డిని దూరం చేయలేరు. వీళ్ళ దాంట్లో SC ST నాయకులు ఆయన అంత దుర్మార్గుడు, ఎంత దుర్మార్గుడు, ఏ ప్రాతిపదికన SC STలని నుంచి జగన్ వేస్ట్ అంటారు? ఏమన్నా వాళ్ళకి ఏదైనా పథకాలు అందనీ లేదా? 25 పథకాలు 50 పథకాలు ఎంతో ముందు ఉండే తీసేసారని చెప్తే ఆ పథకాలు అనేటువంటివి అది అంతకుముందున్న ప్రభుత్వాలు పథకాలు, అది కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్నుకోవడం? అంతకుముందు ఆ 50 పథకాలతో ఒక 10,000 మందికి లబ్ధి చేకూరుండేది. అసలు ఆ పథకం తీసేసి 1000 మందికి లబ్ధి చేకూరుస్తున్నాడు కదా ఇతను. ఒక్కొక్క పథకాన్ని పెట్టి ఒక 10 మందికి మన ఈ బంధువులకి లేకపోతే ఈ పార్టీ పెద్దలకి ఇచ్చుకునే కంటే కూడా పార్టీలకు అతీతంగా అందరికి ఇస్తున్నాడు అక్కడ. SC ST ఏ పార్టీ అనేది కూడా సంబంధం లేకుండా దెన్ వాళ్ళు అక్కర్లేదు మాకు అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనాలి? SC STలకి అట్లాంటి కాన్సెప్ట్ తీసుకెళ్ళాడు. కాదు వాళ్ళకంటే ఈయన బెటర్ అనడానికి ఇంకేదన్నా ఉందా? తెలుగుదేశం బెటర్ అనేదాన్ని లేకపోతే ముస్లిం దానికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఈయన బీజేపీతో ఉండటం అనేది బీజేపీ కోసం తాపత్రయపడుతున్నారు, బీజేపీతో చేర్చుకోవాలనుకో. గతంలో 2 సార్లు బీజేపీతో కలిసి ప్రయాణించారు. ఆ కారణంగా ఇక వాళ్ళకి ఆ డిటాచ్మెంట్ పెరిగిపోయింది. రెండో వైపును కూడా అట్లాంటి వాడు అయితే ప్రాబ్లం లేదు. ఈయన బీజేపీతో అంటకాగుతున్నాడు అంటారు జగన్, కానీ అంటకాగడం అనేది ప్రభుత్వంగా. ఇక్కడ వచ్చేటప్పటికి బీజేపీకి టిప్పు సుల్తాన్ వ్యవహారంలో ఇవన్నీ ఏం చేశారు? PFI విషయంలో వీటిలో బీజేపీకి ఏం సపోర్ట్ చేయలేదుగా, ఇంకా వ్యతిరేకంగానే గొడవ చేశాడుగా రాజమౌళి ఇట్లాంటి వాళ్ళు. అంటే పైన కేంద్రంతో అవసరం కాబట్టి పని చేయించుకుంటారు అబ్బాయి. ఇక్కడ బీజేపీకి ఏం వీళ్ళు కాదు, ఎందుకంటే ఇద్దరు కలిసి ఏం ఎస్టాబ్లిష్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు క్లియర్గా ఉన్నారు మైనార్టీ ఇతర విషయం. క్రిస్టియన్స్ వచ్చారనుకోండి మా వాడే అని ఫీల్ అవుతారు. అవతల ఉన్నోడు మావాడు కాదా నేనే ఫీల్ అవుతారు కదా. ఈ కాన్సెప్ట్ మూడు ఇటు పక్కన ఎస్టాబ్లిష్ అయింది. ఇకపోతే మిగతా ఉన్నటువంటి వాళ్ళ బీసీలు ఒకసారి కాపు రిజర్వేషన్ అన్నటువంటి పాయింట్ తో కొంతమంది ఇటుకు ఓటేశారు 20% 30%. ఇప్పుడు వాళ్ళు అటు వెళ్ళాలి, కానీ ఇప్పుడు వాళ్ళందరూ కలిసి రేపు పొద్దున కాపు రిజర్వేషన్ మళ్ళీ బిగిన నోటికి వచ్చింది కదా, ఈడబ్ల్యూఎస్లో ఎత్తే కూడా పీకేశారు అన్నటువంటిది. అంటే ఏంటి వాళ్ళు వస్తే కాపు రిజర్వేషన్ ఇస్తారని కదా, అప్పుడు ఏం చేయాలి? ఓసీలు బీసీలు వీటికి ఓటేస్తారు. కాబట్టి వీటికి పరిష్కారాలు చెప్పాలి. అక్కడ తిట్టిపోయడం చాలా సులభం. విధానపరమైన నిర్ణయాలు విమర్శ కాదు, నీ విధానం కావాలి. ఆయన విధానం ఇది, కాపు రిజర్వేషన్లు ఇవ్వడం ఆయన విధానం అది, కాబట్టి బీసీలు అటుకొచ్చారు. కాపులు కూడా మొహమాట లేకుండా చెప్తున్నాడు అని అటేశారు. ఈసారి కాపులు అటేయకపోవచ్చు, అదే కదా, అప్పుడు బీసీలు ఇటు వస్తారు. అంటే ఆ విధానాలనే క్యాష్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. నేను పవన్ కళ్యాణ్ గారు చేసిన పాయింట్ అదే కదా, తప్పేలేదు రిజర్వేషన్ ఏమని చెప్పారు అదే చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? రేపు ఈయన వస్తే ఇస్తాడు అనుకున్నప్పుడు బీసీలు రేపు ఈయనకేరుగా, ఈడబ్ల్యూఎస్ కూడా ఈయనకేరుగా. అంటే ఒక సామాజిక వర్గానికి ఈయన చేసిన అన్యాయాన్ని గుర్తు చేయడం అవదా? అది వాళ్ళు ఆ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందంటే మిగతా సామాజిక వర్గాలకి ఇప్పుడు ఈయన అన్యాయం చేస్తానంటున్నట్టుగా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కాపులకు ఒక్కడికే ఇచ్చారు అనుకున్నాం, మిగతా కులాల వాళ్ళందరూ ఏం పాపం చేశారు? వాళ్ళందరి కోసం ఎప్పటికో వచ్చినటువంటి వరాన్ని నేను తీసుకెళ్ళి ఒక్క నోట్లోనే పెట్టేస్తానంటే ఎట్లా? ఇప్పుడు మరి వాళ్ళందరూ వ్యతిరేకించాల్సిందేగా. బీసీలు క్రిందసారి కాపు రిజర్వేషన్ బీసీల్లోకి ఎక్కడ చేరుస్తారు అని భయపడిన బీసీలు ఇట్టేశారు. ఇప్పుడు ఆ బీసీలకు ఆ భయం లేదు కదా, ఎందుకు? ఇతనైతే ఇప్పుడు వీళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ లో ఇస్తానంటున్నారు కానీ బీసీల్లో కోటా ఇస్తానంటలేదు. కాబట్టి ఈ దఫా బీసీలకు సంబంధించిన ఓ స్పష్టత ఉండాలి. అంటే అది బీసీలు క్రిందసారి జగన్ కేసిన వాళ్ళు కూడా ఈసారి తెలుగుదేశానికి వేస్తారా? ఎందుకంటే తెలుగుదేశం బీసీ పార్టీగా వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి. కానీ నామినేటెడ్ పదవులు, రాజ్యసభ స్థానాలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ హైయెస్ట్ బీసీలకు ఇచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇట్లా అక్కర్లేదు చంద్రబాబు వస్తే సరిపోతుంది అనుకుంటారు వాళ్ళు. కానీ ప్రజల నుంచి ప్రతిపక్షాలు చెప్తున్నట్టు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంటే ఓకే, అది వేరే విషయం, అది ఎవరు ఏం చేయలేదు. కానీ ప్రత్యర్థులు తీసుకొస్తున్న విపరీతమైన ఈ ప్రొపగండా ఏదైతే ఉందో అది ఒక్కోసారి కలిసి కూడా వస్తుందా? జగన్కి ఒక్కొక్కసారి అదే ప్లస్ అవుతుందా? అందరూ కలిసి ముప్పేడు దాడి జగన్ ఇంత చేస్తా ఉన్నా సరే ఈ రకమైన ఇలా ప్రచారం చేస్తారా? అది ప్లస్ అవుదా? రేపొద్దు వచ్చింది వచ్చింది 2009 నుంచి వెంటాడుతున్నారు పిల్లాన్ని. రాజశేఖర రెడ్డి ఏం తప్పు చేశాడు? రాజశేఖర రెడ్డి మనకందరికి రీఎంబర్స్మెంట్ ఇచ్చాం, మన పిల్లలు చదువుకున్నాం, అనేక మందిని బతికించుకున్నాం. తీరా చూస్తే రాజశేఖర రెడ్డి బిడ్డని సీఎం చేయలేదు కాంగ్రెస్. సరే పోనీ అనుకున్నాం, తీరా చూస్తే జైల్లో పెట్టారు, అయినా మనం వదిలేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పిల్లల్ని రానియకుండా వీళ్ళందరూ కలిసి కుట్రలు పొందుతున్నారు అన్నటువంటి ఒక ఫీలింగ్ పాదయాత్ర సందర్భంగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆ పాదయాత్ర సందర్భంగా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకని చాలా చోట్ల వృద్ధ మహిళలు వాళ్ళ చీరలతో తొడవడాలు, మంచినీళ్ళు పట్టించడాలు ఇట్లాంటివి సహజంగా చేయించేది, వాళ్ళ అతటాళ్ళు వచ్చి ఎవరు చెయ్యరు. కానీ దానికి ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఈ ఐపాక్ట్ ఉంది కదా, జాగ్రత్తగా నీట్ గా పబ్లిసిటీ చేయడం, మ్యూజిక్ వేయడం ఇట్లాంటివి చేసినప్పుడు జనంలోకి అది వెళ్ళింది, బాగా సింపతి క్రియేట్ చేయగలిగారు. ఆ ఇంపాక్ట్ గెలిపించింది. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, ఆయనకి ఇట్లాంటివి చేస్తున్నారు. కాకపోతే ఆ ఎస్టాబ్లిష్మెంట్ ని సంపాదించలేకపోతుంది రాబిన్ శర్మటి. లోకేష్ పాదయాత్ర సక్సెస్, కానీ సింపతి క్రియేట్ కాదు. ఎందుకని? చంద్రబాబు వారసుడు ఆయన, అది తేడా. ఇప్పుడు అట్లాగే ఎవరున్నారు ఇక్కడ? బేసిక్ గా తెలుగుదేశం పార్టీకి ఆ కాన్సెప్ట్ లేదు కదా. ఇంకోటి, ఇప్పుడు జగన్ మీద నా సింపతి రాదు. ఎందుకని? ఇప్పుడు సీఎం అయిపోయాడు, ఒకసారి ఛాన్స్ ఇచ్చేసారు, అయిపోయింది. ఇంకోటి, ఇప్పుడు వీళ్ళందరూ కలిసేసి నిర్ణయం చేస్తున్నాను అనుకోరు. ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఉండి తీరా. ఇవాళ జగన్ మీద ఆ ఫీలింగ్స్ పోయినాయి. అలా అనుకుంటే ఇప్పుడు సింపతి ద్వారా అధికారంలోకి రాగలిగే పార్టీ ఏది లేదు. అయితే పవన్ కళ్యాణ్కే ఉంటది. అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ నుంచి కష్టపడుతున్నాడు బిడ్డ, కానీ ఆయన సింగిల్ గా వెళ్తే ఆ సింపతి టచ్ అవుతుంది. తెలుగుదేశంతో వెళ్తే టచ్ కాదు. చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి అయితే పవన్ కళ్యాణ్కి సింపతి రాదు. పవన్ కళ్యాణ్ గనక ఇవన్నీ పక్కన పెట్టేసుకుని తను నియోజకవర్గానికి రోజుకి ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 రోజులు ఉంటూ కంప్లీట్ గా జనంలో తిరిగితే ఈ 8-9 నెలల్లో ఖచ్చితంగా సింపతి వస్తుంది. అయ్యో బిడ్డ చూడు ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి? ఎన్టీఆర్ టైప్ లో ఆయన వెహికల్ లోనే వెళ్ళింది. ఆ ఊళ్ళో రోడ్డు మీద నొలక మంచం వేసుకుని పడుకోవడాలు, లేకపోతే రోడ్డు మీద స్నానం చేయడాలు ఇట్లాంటివి చేసి అప్పుడు సింపతి వచ్చేది ఆయన. ఆయనకేం బాత్రూమ్ లేదా, లేకపోతే ఆ ఊళ్ళో కమ్మోళ్ళు లేరా, లేకపోతే హోటళ్ళు లేవా ఆ రోజు. కానీ ఈనాడు వెనకాల ఉండేది రోజు రోడ్డు మీద. అప్పుడు అనేవాళ్ళు అనమాట, ఇది రోడ్డు మీద స్నానం చేయమంటే కూర్చున్నాడట ఎన్టీఆర్. ఏంటంటే ఈనాడు వాళ్ళు ఇంకా రాలేదనేవాడట. స్నానం చేయడానికి టిఫిన్ చేసేదాకా ఈనాడు ఫోటోగ్రాఫర్ పక్క నుండి 100 ఫోటోలు తీస్తే 100కి 90 ఫోటోలు వేసేవాడు పేపర్లో. ఫ్రంట్ పేజీకి ఒక పెద్ద ఫోటో, ఆయన ఫోటో అయ్యేదాకా ఆయన తినేవాడు కదట, ఆయన తాగేవాడు కదట. మంచినీళ్ళు తాగుతుంటే కూడా అట్లాగా హావభావాలతో ప్రదర్శిస్తూ కాస్త ఏదో నడుపుకుంటూ వచ్చేవాడు అనమాట. అట్లా పవన్ కళ్యాణ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, కాబట్టి జనంలోనే ఉండాలి. కానీ యూపీలో జరిగినట్టు ఇక్కడ జరుగుద్దా లేదా అనేది ఓకే, అది పక్కన పెట్టేస్తే, కానీ అనుకూల ఓటు బయటికి వెళ్ళిపోకుండా భద్రపరుచుకునే స్ట్రాటజీ వైసీపీ దగ్గర ఇప్పుడు ఏముంది? ఒక సంక్షేమమైన ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా రెడీగా? అనుకున్న ఓటు అనేది నేను అనుకోవట్లేదు. నాకు తెలిసినంత వరకు, నాకు అవగాహన ఉన్నంత వరకు, దాని మీద నేను గ్రహిస్తున్నటువంటిది అయితే కొత్త ఓటు యాడ్ అయింది, ఉన్న ఓటు కొంత పోతుంది. క్రిందసారి వచ్చినటువంటి కాపు ఓటు అలా అయితే బ్యాలెన్స్ అవుద్దాం, ఓటు కొంత పోతుంది. అట్లాగే బీసీ ఓటు క్రిందసారి వచ్చింది కొంత పోతుంది. అదే సందర్భంలో ఈ క్రిందసారి జనసేన వాళ్ళు కడుపు రగిలి దీనికి వేశారు, వాళ్ళ ఓటు పోతుంది. అది ఖచ్చితంగా జనతా పార్టీ వాళ్ళు కడుపు రగిలి చంద్రబాబు మీద ఇటు వేశారు, వాళ్ళ ఓటు వాళ్ళకి పోతుంది. ఇవన్నీ పోతాయి, ఇవన్నీ కలిపితే 15-20 అవుతాయి శాతం. ఇవన్నీ పోదు. ఇప్పుడు యాడ్ అవుతాయి కొన్ని. ఎట్లాగా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ లో కూడా మనోడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా మనకి సంక్షేమ పథకాల పరంగా ఇట్లాగా పార్టీలకు అతీతంగా వచ్చేది లేదు, మన నాయకుడి బతిలాకే కానీ వచ్చేది లేదు. 50,000 వస్తున్నాయి, ఇంట్లో 5గురు ఉన్నాం ఒకటన్నా టేద్దాం అనేటువంటిది ఉంటుంది. అట్లాగే జనసేన కూడా ఒక ఇంట్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కొడుకు భర్త అందరు అటేసిన తల్లి ఇటేయచ్చు, కాపు నేస్తం డబ్బులు ఇచ్చాడు ఇంకోటి ఇచ్చాడు మనకు అన్నటువంటి. అలాగే ఈ బీసీలలో సరే ఇంతకాలం మన పార్టీలోనూ ఇన్ని పదవులు ఎప్పుడు రాలేదు, మన ఊళ్ళోనే ఇంతమంది బీసీలకి పదవులు వచ్చినాయి, కార్పొరేషన్ పదవులు, కాబట్టి ఇతనైతే బెటర్ రా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఇది కొంత అయితే ఏది ఎక్కువ ఉంది అన్నది రేపు పొద్దున్న తేలాలి. అంటే పాజిటివ్ ఎక్కువ ఉందా, నెగిటివ్ ఎక్కువ ఉందా అనేది అది ఇప్పుడు చెప్పలేము మనం, అది ఎలక్షన్ లో మాత్రమే స్పష్టం. కానీ ఓటు యాడ్ అవుతుందని ఆలోచించినా దానికి మూలం సంక్షేమం అనే పాయింటే కనిపిస్తుంది. ఎక్కడైనా వేరే పాయింట్ ద్వారా ఓటు యాడ్ అయినట్టు ఎక్కడ కనిపించట్లేదు జగన్ గారికి. ఎందుకు లేదు, నేను అనేది బీసీలకు ఇచ్చిన అవకాశాలు సంక్షేమం కాదు, పదవులు రాజ్యాధికారం, అట్లాగే కాపుల్ని వదులుకోవాలి రాజ్యాధికారం, వాళ్ళని విషయాల్లో రాజ్యాధికారం, ఈ రెండు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. మిగతా అంటారా సంక్షేమమే. ఇప్పుడు అతని సంక్షేమాన్ని దాటగలిగిన ఆస్పెక్ట్ లో చెప్పడం వేరు, సంక్షేమం ఇతనైతే ఇస్తాడు అనే నమ్మకం కల్పించడం వేరు. ఆ విషయంలో జగన్ కి 80 మార్కులు ఉంటాయి, చంద్రబాబుకి 20 మార్కులు ఉంటాయి. సంక్షేమం అనేటువంటి దాంట్లో ఎన్టీఆర్ ని నమ్మారు, కానీ చంద్రబాబు స్వయంగా చెప్పుకుంటోంది ఎన్టీఆర్ పేరు, తన పేరు కాదు. ఎందుకు? తను పెట్టిన అన్న క్యాంటీన్ పోయింది, తను ఇస్తానన్న ఫీజు రియంబర్స్మెంట్ పోయింది, తను ఇస్తానన్న డ్వాక్రా రుణమాఫీ పోయింది. ఇంకా సంక్షేమంలో బాబు చెప్పుకోవడానికే ఉంది. ₹2 కిలో బియ్యం చంద్రబాబు ఎన్టీఆర్ దే చెప్తున్నారు, ఆ బియ్యం ఈయన ఇచ్చాడు. వైద్యం ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ ఈయన చెప్పడానికి లేదు, ఇవన్నీ రాజశేఖర రెడ్డి దాన్ని కంటిన్యూ చేసుకొచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి అన్నాడు, ఇవన్నీ ఇప్పుడు ఇవాళైనా బాబు చెప్పి ఏనాడో చెప్పేసినయే కదా. ఇంకోటి ఇప్పుడు తెలియదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కదా. కాబట్టి జగన్ ఈ హామీలు ఇవ్వకపోతే జనానికి ఇది అట్రాక్ట్ అవ్వచ్చు, ఇందులో ఈసారి ఇస్తాడేమోలే బాబు. ప్రస్తుతం ఇవాళకి చూస్తే జనంలో అదేం పెద్ద చర్చ రావట్లేదు, ఇది చంద్రబాబు మన అందరం బస్సులు ఎక్కర్లేచ్చట ఫ్రీగా. ఎందుకంటే అసలు బస్సులు ఎక్కడమే మానేశారు చాలా మంది. ఇప్పుడు అంతా పల్లెటూళ్ళలో 7 సీటర్ ఆటోలోనే తిరుగుతున్నారు. సిటీ బస్సు కోసం ఆర్టీసీ బస్సు కోసం ఎవడో అవుతున్నాడు బేసిక్ గా. ఎందుకంటే బస్సు సదుపాయాలు ఎప్పుడో ఇప్పుడు లాంగ్ రేంజ్ కే పోయినాయి. సిటీ బస్సులు ఎక్కేవాళ్ళు మాక్సిమం తక్కువ, ఏ సిటీల్లోనే. అది కూడా ఇదివరకు ఎగబడి, ఇప్పుడు మేము ఇదివరకు ఎక్కేటప్పుడు ఏంటి ఏలు మీద ఉంచేవాళ్ళు వచ్చేది, బొట్టనే. వాటి రోజులు బస్సులో ఖాళీ కూర్చోవచ్చు. ఆ స్టేజీకి అందులో మహిళలందరూ ఎగబడిపోయి బస్సులు ఎక్కివ్వలేరు. మహిళలు అయితే చక్కగా ఇంటి దగ్గరే ఆగుతుంది ఆటో, అంతే కదా. అంటే ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, రకరకాల వాహనాలు వచ్చినాయి, ఆయన గురించి పట్టించుకోవట్లేదు, సొంత వాహనాలు పెరిగిపోయినాయి. రేపొద్దున అది లేదు మనకు ఆయన వస్తే బెటర్ బస్సులు అనుకుంటే వేరు. అంటే బస్సులో ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది ఇప్పుడు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కనుక నేను 7 సీటర్ ఆటోలను పెట్టించి మీకు ప్రతి ఆటోకు డబ్బులు ఇచ్చి ఫ్రీగా తిప్పిస్తానన్నాడు అనుకోండి, వేరుగేడు. కానీ కూటమి అనేది కడితే విపక్షాలన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలాగైతే ఓట్ బ్యాంక్ యాడ్ అవుతుందని అనుకుంటున్నామో రకరకాల కారణాల ద్వారా, అలాగే ఈయన చేసే ప్రకటనలు ఆల్రెడీ ఒక 18 ఏళ్ల నుంచి నేను పింఛన్ ఇస్తానని చెప్పడం ఇటువంటి ద్వారా వీళ్ళకి కూడా ఓట్ బ్యాంక్ యాడ్ అవదా మీ కూటమి కడితే అనుకూల ఓటు కంటే వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు ఇటువైపు వెళ్ళిపోతే ఈ పర్సంటేజ్ కన్నా ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉండదా ఖచ్చితంగా కూటమికి వాళ్ళని నమ్మేదాన్ని బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు క్రిందసారి 40% ఓట్లు వచ్చినాయి జగన్ ఈయనకి 6% ఓట్లు వచ్చినాయి బీజేపీకి 1% ఓట్లు వచ్చినాయి 46 + 1 47 ఇందులో మీరు చెప్పినటువంటి విధంగా ఇందులో నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 10% అనుకున్నాం అంటే ఇంకో 4 యాడ్ అవుతాయి అట్లాగే బీజేపీకి 4% అనుకున్నాం ఇంకో 3 యాడ్ అవుతాయి ఆ లెక్కను చూసుకున్నప్పుడు 51 అవుతాయి ఇక్కడ 49కి వస్తుంది 49 కూడా తగ్గినట్టు అవుతుంది ఎందుకు ఇందులో నుంచి అటుకెళ్తాయి కదా అదే సందర్భంలో తెలుగుదేశం ఓటు 41 40 ఉందా అనేది లెక్క ఇక్కడ అదే ఆ ఓటు బ్యాంక్ అలాగే ఉందా లేదా అందులో నుంచి చిటికిటాటన అయితే 3% 4% ఎందుకంటే రేపు వచ్చేటువంటిది రెండే కాన్సెప్ట్ ఇక్కడ జగన్ వర్సెస్ అదర్ అంతే అంతే జగన్ వర్సెస్ బాబు అంటే రాజకీయం ఒకటి ఉంటుంది జగన్ వర్సెస్ పవన్ అంటే ఒకటి ఉంటుంది ఇక్కడ ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది బాబు ప్లస్ జగన్ ప్లస్ సోము ఈక్వల్ టు జగన్ అంటే ఖచ్చితంగా ఒక టఫ్ ఫైట్ కానీ 50% ఓటు బ్యాంక్ ఇటువైపు ఉంటుంది అనేది ఇక్కడ కీలకం అది అంటే విపక్షాల కూటమి కడితే ఇప్పటిదాకా జగన్ పవన్ ని నమ్మినటువంటి వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకులే జగన్ వ్యతిరేకులు ఇప్పటిదాకా బీజేపీ నమ్మేవాళ్ళు జగన్ వ్యతిరేకులే ఇప్పటిదాకా తెలుగుదేశాన్ని నమ్మేవాళ్ళు జగన్ వ్యతిరేకులే కాబట్టి రాజకీయాల్లో 2 రోజులు 4 కాదు అదే కదా అది మెయిన్ కర్ణాటకలో చూసుకుంటే బీజేపీ ఓటు దానికే ఉంది జేడీఎస్ ఓటు చీల్చుకుని వచ్చింది ఉత్తరప్రదేశ్ లో అందరూ ఎవరికి వాళ్ళు పోటీ చేశారు దాని వలన ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయింది అయితే మిగతా అందరూ కలిసినా యోగి అన్ని ఓట్లు తెచ్చుకోవాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మిగతా అందరూ కలిసినా యోగికి ఎక్కువ వచ్చింది అక్కడ మొన్న కేసీఆర్ది అంతే మిగతా అందరూ కలిసినా 44% ఓటు కేసీఆర్కి వచ్చింది కాబట్టి ఇక్కడ లెక్క ఎట్లా ఉంటుందనేది చూడాలి రైట్ చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఎలా ఉంటుంది నిజంగా యూపీలో జరిగిందే ఏపీలో జరుగుద్దా అనే దానికి ఎంతవరకు ప్రామాణికం ఉందో రేపొద్దున్న ప్రజలేసే ఓట్ల మీద డిసైడ్ అయి ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుంది